మన తెలంగాణకు. తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నైతే నేషనల్ హైవేస్ వచ్చాయో ఈ 4 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి నేటి తెలంగాణ వచ్చేంతవరకు ఎన్నైతే రోడ్లు వేసామో నేషనల్ హైవేస్ అంతకంటే చాలా ఎక్కువ. అంటే అధ్యక్ష, గతంలో 2527 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు సుమారు మంత్రి గారు చెప్పినటువంటి నివేదిక ప్రకారం 3097 కిలోమీటర్లు అదనంగా ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణకు రాబోతుంది. అయితే అధ్యక్ష, సమస్య అంతే కూడా వస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ రోడ్డు వేయాలంటే అధ్యక్ష ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ 90% పూర్తయితేనే వాళ్ళు పనులు మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే టెండర్స్ వేసిన తర్వాత, కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ మధ్యన ఆగిపోతే గవర్నమెంట్ మీద వాళ్ళు మరి అదనపు ఛార్జీలు వసూలు చేసి కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖజానా గండి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 90% ల్యాండ్ అక్విజిషన్ చేస్తేనే ఈరోజు రోడ్డు పనులు మేము ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం. కానీ దురదృష్టం అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను, ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చేసినటువంటి కరస్పాండెన్స్ అంతా కూడా సభ ముందు పెడతారని అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 17-18 సంబంధించి 2017-18 సంబంధించి 8 ప్యాకేజెస్ ఉంటాయి అధ్యక్ష. సుమారు 1540 హెక్టార్ల భూమి అవసరం ఉండింది అధ్యక్ష రోడ్డు వేయడం కోసం. అది ఇంతవరకు 1 ఎకరం కూడా అది ఇంతవరకు తీసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏడు ప్రాజెక్టులు 18-19 సంబంధించి 7 ప్రాజెక్టులు మంజూరు చేశారు అధ్యక్ష. దాన్ని కూడా 1605 హెక్టార్ల భూమి దానికి అవసరం ఉండింది అధ్యక్ష. దాన్ని కూడా ఇంతవరకు మనము అడుగు ముందుకేయలేదు అధ్యక్ష. దీని కారణంగా ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు దీనికి సంబంధించి యాక్సెప్టెన్స్ కూడా ఇస్తలేరాలు అయినాక మరి ఇప్పటివరకు నేను అధ్యక్ష స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఏదైనా ఈ ల్యాండ్ అక్విజిషన్ కారణంగా లేట్ అవుతున్న కారణంగా ఏమైనా రోడ్స్ మంజూరు చేయడంలో ఆలస్యం జరిగిందా, రిజెక్ట్ చేసిందా కూడా తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రోడ్డు ప్రాజెక్ట్స్ భూసేకరణ జరగని కారణంగా కొంత ఆలస్యం అవుతున్నటువంటి విషయం వాస్తవమేనా, అది కూడా మంత్రి గారు తెలియజేయాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణ పనులు నేషనల్ హైవే జాతీయ రహదారులు పూర్తి చేయడం కోసం ఎప్పటి లోపల ఈ యొక్క ల్యాండ్ పనులను స్పీడప్ చేయడం కోసం ఏమైనా కార్యాచరణ ప్రభుత్వం సిద్ధం చేసినా చెప్పాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చాలా రోజుల క్రితమే మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు ఫేజ్ 1 72 కిలోమీటర్లు గాను 30 కిలోమీటర్లు కూడా ఈరోజు వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభమని చెప్పి మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఫేజ్ 1లోనే ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి పలక్నా వరకు ఫేజ్ 1లోనే ఉంది, ఎందుకు ఆపారు? మిగతా సిటీ అంతా పనులు ప్రారంభించి హైదరాబాద్ నగరంలో అత్యంత ట్రాఫిక్ ఉండేటువంటి ప్రాంతము, హైదరాబాద్ నగరంలోని పాతపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాంతము, ప్రాత నగర ప్రజల జీవితాలలో వెలుగొచ్చేటువంటి ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టును ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి ఎందుకు ఆపాల్సి వచ్చింది, దీనికి కారణం ఏంటి? ఈరోజు న్యూ సిటీలో కూడా అనేకమైనటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నప్పటికీ కూడా అవి ఏ రకంగా నష్టం కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా మనము ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టు వేసుకున్నాం అధ్యక్ష. చాలా తక్కువ ఈ యొక్క ప్రార్థనా మందిరాలకు ఎఫెక్ట్ జరిగే విధంగా న్యూ సిటీలో అంతటా మనం రైలు నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఓల్డ్ సిటీలో మరి ఈరోజు 8-9 సంవత్సరాలుగా ఎందుకు ఈరోజు ఆలస్యమైంది? ఎప్పుడు ప్రారంభిస్తారు ఓల్డ్ సిటీలో పాలక్నా వరకు ఎప్పుడు పూర్తవుతుంది, మరి దీనికి కారణం ఏంటి? ఈరోజు పాత నగరం యొక్క ప్రజల హక్కులకు ఎందుకు భంగం కలిగిందో ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టు ఓల్డ్ సిటీ నుంచే ఖచ్చితంగా పాలక్నా నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా కనెక్టివిటీ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష,